అయిందేదో అయిపోయింది. సంవత్సరంన్నరపాటు ఇసుక విషయంలో మిమ్మల్ని అందరినీ అద్భుతంగా ఇబ్బంది పెట్టాం, సర్వనాశనం చేశాం అని ఒక కన్ఫెషన్ బాక్స్ అని ఉంటుంది చర్చిల్లో, అలా ఒక కన్ఫెషన్ బాక్స్లోకి వెళ్ళి ఫాదర్ అని చెప్పి చెప్పినట్టు చెప్పేశారు. సాక్షిలో ఒక అడ్వర్టైజ్మెంట్ వేసి ఎన్నాళ్ళు అయిందేదో అయిపోయింది, ఇప్పుడు మటుకు బ్రహ్మాండమైన స్కీమ్తో వస్తున్నామని నిన్న ఒక జీవోని ఇవ్వటం జరిగింది. శాండ్ పాలసీ మీద మొత్తం క్యాబినెట్ సబ్ కమిటీతో చర్చించాం, అందరితో చర్చించాం. అందరితో చర్చించిన మీదట ఒక అద్భుతమైన ఐడియా ఎట్టకేలకు వచ్చింది. ఆ ఎట్టకేలకు వచ్చిన అద్భుతమైన ఐడియా ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి మేము రాశాం. రాసి మీరు ఇలాగా ఎంత ఇస్తారో చెప్పండి, ఒక టన్ను మీరు తవ్వినందుకు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తవ్వి అక్కడే రీచ్ దగ్గర పెట్టి అక్కడి నుంచి ఇస్తాం అంటున్నారు, మరి దానికి ఏమని చెప్పాలి? ఒక టన్ను తవ్వినందుకు ఆ రీచ్లో పోసినందుకు మీకు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడగాలి. సపోజ్ ఆ టన్నుకు 100 రూపాయలు అవుతుంది అన్నాడు అనుకోండి, ఆ డ్రెడ్జింగ్ కంపెనీ వాడో మైనింగ్ కంపెనీ వాడో, ఆ 100కి ఇంకొక 100 లేదా 200 మరి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర మరి జనాభా అవసరాలు మనం చేసిన అసలు అర్థం కాదు ఏంటంటే ఉచితంగా దొరికేదాన్ని నువ్వు రేటు పెంచి జనాల్ని చావచ్చత కొట్టి ఆ డబ్బులు ఎట్టి కొనుక్కుంటానికి అలవాటు పడిందేమో నువ్వు ఉచితంగా ఇస్తానంటావు, ఉచితంగా ఇచ్చేదానికేమో డబ్బులు తీసుకుంటానంటావు. వాట్ ఆర్ ఆల్ దీస్ డబుల్ స్టాండర్డ్స్? డ్యూ థింక్ పీపుల్ ఆర్ ఇన్నోసెంట్? డ్యూ థింక్ పీపుల్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్? నో, దే ఆర్ టూ స్మార్ట్. ప్రజల్లోంచి వచ్చిన మాట, నాకు ఊరికే వచ్చి ఇసుకని అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెట్టుకోవాలి, ఊరికే వచ్చి ఇసుకకి నువ్వు డబ్బులు తీసేసుకుంటావేంటి, మళ్ళీ ఇంకేదో నాకు ఇస్తానంటావేంటి, తప్పు కదా అని ప్రజలు అంటున్నారు. మీరు ఆలోచించండి, నిజంగా మీ శాండ్ పాలసీలో చిత్తశుద్ధి ఉంటే మీరు టెండర్ రీచ్కి, ఎందుకంటే ఒక దగ్గర యార్డ్ దూరంగా ఉండొచ్చు, రీచ్ బై రీచ్ తవ్వి ఇక్కడ పోయటానికి ఎంత అవుతుంది అనేది మీరు టెండర్ పిలవాలి. అది మీరు పే చేసి దాని మీద 100 రూపాయలు లాభం వేసుకుంటారో 200 రూపాయలు లాభం వేసుకుంటారో ఆ రేటుకి ఈ డిపో దగ్గర ఒక యూనిఫామ్ రేట్ త్రూ అవుట్ ది స్టేట్ పెట్టుకుని డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోండి, ఇసుక నాణ్యత చూసుకోండి అని చెప్పి చెప్పాలి. మీరు ఇవాళ ఇచ్చిన జీవోలో ఏమైనా ఉందో నేను చదివి షాక్ తిన్నా, ఎంత పే చేస్తారు ఆ వాల్టా ఛార్జ్ ఎంత పే చేస్తారు, సీనియర్ రీజల్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి, మీరు తవ్వినందుకు మాకెంత పే చేస్తారు అన్నారు. అంటే ఏంటి, అమ్మకం వాళ్ళు అమ్ముకుంటారా? అంటే తవ్వినందుకు కాదు, మీరు అడిగేది ఎంత డబ్బు ఇస్తావు ప్రభుత్వానికి అంటున్నారు, అంటే ఆడు 500 ఇస్తానంటాడు. ఎందుకు, మీకు ఎక్కువ ఉండాలి కాబట్టి టెండర్లో నెంబరు, మళ్ళీ మరి దాని మీద మళ్ళీ మీరు లాభం వేసుకోవాలి, మరి ఏమవుతాడు, ప్రజలే కదా సఫరర్సు, అసలు మీ స్కీమ్లో పారదర్శకత ఏముంది? ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ మీ దగ్గరికి రావన్న సంగతి మీకు తెలుసు. నేను 25 రోజుల క్రితం చెప్పా 3 రెట్లకు ఇస్తారని. ఒక సరే, ఆ పేర్లు ఇప్పుడు మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోక్కర్లేదు, జరగబోయేది ఇది. సరే, ఏదన్నా బినామీగా ఓ బీసీ నాయకుడి పేరు ఎస్సీ పేరు ఏదో పెట్టచ్చు, బట్ వెనకాలైతే ఆ 3 అన్నది అందరికీ తెలిసిపోయింది, ఇవాళ అది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఏం చేస్తారు అంటే మీరు టన్నుకి ఇంత అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని అల్టిమేట్గా ప్రజల్ని ముంచేయబోతున్నారు. ఇక్కడేమి మళ్ళీ గత సంవత్సరంన్నరలో ఏం జరిగిందో ఇదే జరగబోతుంది. మీకు చిత్తశుద్ధి నిజంగా ఉంటే కాల్ ఫర్ ది టెండర్ ఆన్ రీచ్ బేసిస్, లెట్ ఎవ్రీబడి పార్టిసిపేట్. పెద్దోడికి ఇచ్చేయాలని చెప్పి ముందే మీరు పెద్దోళ్ళు కూడా డిసైడ్ చేసేసుకుని అంత గోల్మాలు చేస్తారా సార్? ఏ పిచ్చోళ్ళ జనం, విశ్వసినట్టు మీరు చేస్తే చూస్తా ఊరుకుంటానికి, ఏదో ఫిషర్మెన్ సొసైటీకి ఏదో అక్కడక్కడ తవ్వుకోవచ్చు అని చెప్పి ఏదో చిన్న ఏదో బేట్ లాగా వేయటం కాదు. ప్రతి రీచ్కి మీరు మీ ఇది నీ స్టోరేజ్ పాయింట్, ఈ రీచ్కి ఈ స్టోరేజ్ పాయింట్కి తవ్వి ఇక్కడ పోయడానికి ఎంత కావాలి అని చెప్పి అనండి. దాని మీద మీరు ఎంత మార్జిన్ వేసుకుంటారో, ప్రజల్ని ఎంతవరకు దోచుకోవాలనుకుంటున్నారో ప్రజల సొమ్మేగా మళ్ళీ మీరు ఇస్తాం అనుకునేది. సో ఓకే, ఇసుక దోపిడి అఫీషియల్ ఇసుక దోపిడి ఇంత అని చెప్పి డిసైడ్ చేసుకొని పెట్టండి తప్ప, ఆడ తవ్వినందుకు ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వటం, ఇటువంటి పిచ్చి పిచ్చి పాలసీలు ఇసుకలో మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి నగుబాటు కావద్దు, ఇబ్బంది పెట్టింది చాలు. ఇది ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకునేది. ఇంకొకటి,
పట్టా ల్యాండ్స్లో ఎందుకు తవ్వకూడదండి అంటే ఆడ తవ్వేసి తక్కువకి ఇచ్చేస్తే మీ మార్కెటింగ్కి ఇబ్బంది అవుతుందనా ఏంటి మీకు నష్టం నేను చెప్తున్నా కృష్ణా జిల్లాలో నాకు బాగా తెలిసిన వ్యక్తులు పది లక్షల క్యూబిక్ మీటర్లు ఫస్ట్ క్లాస్ ఇసుక ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కదా అక్కడికి వెళ్ళి ఇసుక నచ్చితేనే తీసుకోండి అని ఎవడైనా నచ్చితేనే తీసుకుంటాడు సార్ 35,000 40,000 తీసుకుని చెత్త ఇచ్చారు లాస్ట్ టైం అలా ఎప్పుడు జరగలా ఎప్పుడు జరగదు మన హయాంలోనే జరిగింది ఇప్పుడు పట్టా భూమిలో వాడు తవ్వి ఇస్తాడండి మీకేంటి నష్టం మీరు పెట్టండి పట్టా భూములో ఎవరన్నా తవ్వితే ఓకే మీకు ఆ తవ్వి అక్కడిచ్చి కాస్ట్ కాకుండా ఎక్స్ట్రా ఏదో వేసుకొని అమ్ముతారు కదా అది ప్లస్ ఆ సేంద్రీయ ఛార్జ్ కట్టమని చెప్పండి కడతారు మీ వ్యక్తులు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు యువర్ ఇన్కమ్ ఓంట్ గో డౌన్ బట్ పబ్లిక్ విల్ గెట్ శాండ్ అట్ ఎ చీపర్ ప్రైస్ అంటే మీరు తీసుకొచ్చే ఈ మీ పెద్ద వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావు 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 మళ్ళీ చెప్తున్నా ఈ మీ ముగ్గురు కాంట్రాక్టర్లకి పోటీ లేకుండా ఇళ్ళ దోపిడీ విశృంఖలంగా కొనసాగడానికే కేవలం మీరు పట్టా భూముల్లో మైనింగ్ ఆపుతున్నారు దానికి మీరు చెప్పే సాకు మనం చెప్పే సాకు మీరు కాదులేండి మనం చెప్పే సాకు ఆ క్వాలిటీ బాగోదు అందుకని ప్రజలు ఇబ్బంది పడతారండి బాగోపోతే పట్టుకెళ్ళదా బాగోపోతే పట్టుకెళ్ళవు నేను చూపెడతా క్వాలిటీ మీ మంత్రి గారినో లేకపోతే మీ సంబంధిత శాఖ అధికారులను మాట్లాడమని చెప్పండి 10 లక్షల క్యూబిక్ మీటర్లు చూపెడతా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మీరు పెట్టిన రేటుకి రేపు మీరు మీ ముగ్గురు కాంట్రాక్టర్లు మీరు వేసిన స్కెచ్ ప్రకారం మీరు పెట్టిన రేటుకి అతను మీకు ప్రభుత్వం పెట్టిన వాల్టా ఛార్జెస్ అన్నీ కట్టి సగం రేటుకు అమ్ముతాడు మీరు రెడీయా తీసుకుంటానికి ప్రజలంటే మీకు గౌరవం ఉందా ప్రజలకు ఇసుక తక్కువకి ఇవ్వాలనే మంచి స్వభావం మీకుంటే చెప్పండి ఎక్కడికక్కడ ఆదాయ వనరులు ప్రభుత్వానికి ఆదాయం రావడం మంచిదే కానీ ప్రభుత్వానికి ఎంత వస్తుంది అన్నదే ఆలోచించుకుని ఇసుకలో ఇంకా ఇప్పటికే ఇసుక మాటలు ఇని ప్రజలు అలసిపోయారు ఇంకొకసారి ఇలాగే చెప్తున్నా ముందే చెప్పేస్తున్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావు చెప్తున్నాను గ్యారంటీగా మళ్ళీ ఇవన్నీ పెట్టి ఇంకా ప్రజల్ని ఇంకా ఎక్కువ మభ్య పెట్టొద్దు అనేది మరి రాష్ట్ర ప్రజల తరపున నా విన్నపం ఇంకొన్నా చాలా బట్ మీరు ఏమన్నా సీనియర్ జర్నలిస్ట్ గారు ఏమన్నా అడిగితే ప్రశ్నలు మనం హౌసింగ్ ఫర్ ఆల్ అని కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తగ్గించినప్పుడు అన్ని ధరలు స్టీల్ ధరలు తగ్గించి కూడా రెగ్యులేషన్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేయడానికి మిగతా దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడానికి చాలా తేడా ఉందని ఒక నివేదిక వచ్చింది దీని మీద మీరైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారా ఆ నివేదిక డీటెయిల్స్ ఇవ్వండి సార్ డెఫినెట్గా ఇసుక విషయంలోనే మరి ఇసుక సిమెంట్ కన్నా ప్రియం అయిపోయింది మన రాష్ట్రంలో మరి అదే కారణమా ఇంకేమన్నా కారణం అన్నది కూడా చూసి మరి డెఫినెట్గా కేంద్రం ఇందులో ఏదన్నా జోక్యం చేసుకోగలదు అని అనుకుంటే కనుక డెఫినెట్గా కేంద్రం దృష్టికి మరి ఏ శాఖ కింద వస్తుందో కూడా కనుక్కొని ఆ సంబంధిత శాఖ దృష్టికి లేదంటే ప్రధాన గారి దృష్టికి ఈ విషయాన్ని డెఫినెట్గా తీసుకెళ్ళి ప్రజలకి ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తగ్గించవలసిన బాధ్యత డెఫినెట్గా ఉంది ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఇలాగా ఇలాంటి హౌసింగ్ స్కీములకి అయితే ఇసుక ఉచితంగానే ఇస్తా అన్నారు ఆ ఉచితం అంటే ఏంటి మరి వాళ్ళు మరి మైనింగ్కి ఛార్జ్ చేసింది కాక ఎక్స్ట్రా తీసుకోరనా మరి లేకపోతే ఏంటి ఆ ఉచితాల గురించి క్లారిటీ అయితే లేదు ఆ జీవోలో అయితే లేదు బట్ ఏదైనా యాజ్ యూ రైట్లీ సెడ్ ఆ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇండెక్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది తగ్గవలసిన అవసరం ఉంది మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికే కాదు మరి మీరు అలా ఎందుకన్నారో మా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను విన్నా వినకపోయినా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టిన 6 లక్షల ఇళ్ళలో వాళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తే వ్యయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తున్నారు కంటే చాలా తేడా ఉంది అనేది ఒక వాదన అయి ఉండవచ్చు దానికి దాన్ని నేనేమి కాంట్రడిక్ట్ చేయదలుచుకోవాలా
ఇక్కడ ప్రభుత్వం మా ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేనైతే ఏమీ కాంట్రడిక్ట్ చేయదలుచుకోలా బట్ ఆ డీటెయిల్స్ ఇస్తే డెఫినెట్గా ముందు మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం ఎలా కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో అలా ఈ ప్రయత్నం కూడా చేస్తాం అవ్వకపోతే ఢిల్లీలో అమ్మమ్మ ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూ సార్